ఆయ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము జే పూర్ణచంద్రరావు రాసిన కంచకల్యాణి అనే కథను విందాం పూర్వం కుశీనర దేశంలో దేవవర్మ అనే ఒక క్షత్రియ కుమారుడు ఉండేవాడు అతను విలువిద్యలోనూ యుద్ధంలోనూ అసమాన కౌశలం గలవాడు అయితే చాలా పేదవాడు అతనికి అరణ్య మధ్యంలో ఒక చిన్న కోట ఉండేది అతనికి గల ఆస్తి యావత్తూ అతని ఆయుధాలు ఒక పంచా పంచకల్యాణి గుర్రమును ఆ గుర్రం మీద అతను దేశాటన చేస్తూ పండగలకు పబ్బాలకు ఏ రాజుగారైనా యుద్ధ విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే వాటిలో పాల్గొని బహుమానాలు పొంది వాటితో కాలక్షేపం చేస్తున్నాడు దారిద్ర్య బాధ జాస్తి అయినప్పుడు దేవవర్మ తన ఆయుధాలనైనా అమ్మడుగా అమ్ అమ్మాడు కానీ పంచకళ్యాణిని మాత్రం అతను ఎంత ధరకు కూడా అమ్మలేదు అలాంటి పంచకళ్యాణి గుర్రం కుసీనర దేశమంతా వెతికినా మరొకటి లేదు దానిని దేవవర్మ తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా చూసుకునేవాడు దేవవర్మ కోటకు ఒక ఆమడ దూరంలో సుప్రతిష్ఠుడు అనే రాజు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు మాలావతి అనే కుమార్తె ఉంది ఆమె అపురూప సుందరి అందుచేత ఆమెను పెళ్లాడడానికి గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది వచ్చారు కానీ సుప్రతిష్ఠుడు గొప్ప లోభి ఆయన తన కుమార్తెకు ఎంతో సంపన్నుడైన వాడిని తీసుకురావాలని పంతం పట్టి కూర్చున్నాడు దురదృష్టవశాత్తు మాలావతి దరిద్రుడైన దేవవర్మను ప్రేమించింది దేవవర్మ కూడా ఆమెను ప్రేమించి ఉండడం వలన అప్పుడప్పుడు ఆ ఇద్దరూ రహస్యంగా కలుసుకొని ఒకరి ప్రేమ ఒకరికి తెలియజెప్పుకోవడం జరిగింది దేవవర్మ దాదాపు ప్రతిరోజు మాలావతిని ఒక్కసారి చూసి ఆనందించడానికి అవకాశం ఉంటే ఒక క్షణం సేపు మాట్లాడడానికి తన పంచకళ్యాణ పైన బయలుదేరి అరణ్య మార్గంగా పడి రహదారు చేరుకొని ఆ దారిన సుప్రతిష్ఠుడి నగరం వైపు పోతూ ఉండేవాడు తిరిగి అదే దారిన అరణ్యం మధ్య ఉన్న తన ఇంటికి వచ్చేస్తూ ఉండేవాడు ఒకసారి దేవవర్మ సాహసించి సుప్రతిష్ఠుడి దర్శనం చేసుకొని నేను మీ కుమార్తె అయిన మాలావతిని ప్రేమిస్తున్నాను ఆమెను నాకిచ్చివేయండి అని అడిగాడు సుప్రతిష్ఠుడు గట్టిగా నవ్వి నీ దగ్గర పంచకల్యాణి మినహాయిస్తే ఏమున్నది అని అడిగాడు దేవవర్మ తలవంచుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తూ మాకిద్దరికీ పెళ్లి కావడం అసంభవం దేవతలంతా ఏకమైనప్పటికీ మమ్మల్ని భార్యాభర్తులుగా చెయ్యలేరు అనుకున్నాడు ఇది జరిగిన కొద్ది కాలానికే ధనగుప్తుడు అనేవాడు సుక్రతిష్ణుణ్ణి చూడవచ్చి నేను పేరు మోసిన కోటేశ్వరుణ్ణి మీరు కూడా లక్ష్మీ సంపన్నులే గనక మన ఆస్తులు కలగలుపుకున్నామంటే మనని మించిన కుబేరులు కుసీనర దేశంలో ఉండరు మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు ధనగుప్తుడు వయసులో సుప్రతిష్ఠుడికి ఏమీ తీసిపోడు అయినప్పటికీ డబ్బు మీద వ్యామోహం చేత సుప్రతిష్ఠుడు ఆయనకు తన కుమార్తెనిచ్చి చేయడానికి సమ్మతించాడు ఈ పెళ్లి జరిగితే కాకిముక్కుకు దొండపండు కట్టినట్టుగా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ సుప్రతిష్ఠుడి మనసు మార్చే శక్తి ఎవ్వరికీ లేదు మాలావతి తనకు కాకుండా పోయిన భర్తను కాబోయే భర్తను కూడా తలుచుకుని కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది మర్నాడే ముహూర్తం ఏర్పాటైంది పెళ్లిలో పిల్లి కొడుకు ఊరేగడానికి మంచి గుర్రం కావలసి వచ్చింది నేను అడగమన్నానని చెప్పి దేవవర్మను అడిగి అతని పంచకళ్యాణిని పట్టుకురండి అని సుప్రతిష్ఠుడు తన మనుషులను అరణ్యంలో ఉన్న కోటకు పంపాడు వాళ్ళు వచ్చి గుర్రం అడిగినప్పుడే దేవవర్మకు మాలావతి పెళ్లి వార్త తెలిసింది అతను మారు మాట్లాడకుండా తన గుర్రాన్ని సుప్రతిష్ఠుడి నౌకర్లకు ఇచ్చేసి విచార సాగరంలో మునిగిపోయాడు ఆ రాత్రి పండు వెన్నెల కాస్తున్నది ధనగుప్తుడు మాలావతిని తన వెంట వెన్నెల షికారుకు రమ్మని ఆహ్వానించాడు సుప్రతిష్ఠుడు తన మంత్రిని రాజకుమార్తెకు అంగరక్షగా వెంట వెళ్ళమన్నాడు ఈ కొత్త పెళ్ళికొడుకు కొడుకు వెంట విహారానికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా చేసేది లేక మాలావతి బయలుదేరింది బయటకు రాగానే ఆమెకు దేవశర్మ పంచకళ్యాణి కనబడేసరికి ఆశ్చర్యం కలిగింది ఆమె దానిని సమీపించి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మంత్రిని అడిగి సంగతి తెలుసుకున్నది ఈలోపుగా ధనగుప్తుడు ఒక గుర్రాన్ని మంత్రి మరొక గుర్రాన్ని ఎక్కారు మాలావతి మాట్లాడకుండా పంచకల్యాణి పైన ఎక్కింది ముగ్గురు రహదారిన బయలుదేరారు వారు కొంత దూరం వెళ్ళాక ధనగుప్తుడు తన ప్రావీణ్యం చూపడానికి గుర్రాన్ని అతివేగంగా పరిగెత్తించాడు మాలావతి మనసు ఎక్కడో ఉన్నది మంత్రిగారు రోజల్లా పెళ్లి పనులతో అలసిపోయి ఉండడం చేత గుర్రం మీద అటూ ఇటూ తూలుచున్నాడు పంచకళ్యాణి దాని అలవాటు చొప్పున రహదారి నుంచి తిరిగి అరణ్య మార్గం పట్టి తాపీగా దేవవర్మ కోటం చేరుకున్నది ఏదో ఆలోచనలో ఉన్న మాలావతి తల ఎత్తి చూసేసరికి ఎదురుగా అపరిచితమైన కోట కనిపించింది రహదారి లేదు గుర్రాల మీద తన వెంట వచ్చిన వారు అయిపోలేరు దేవవర్మ ద్వార రక్షకులు మాలావతిని సమీపించి అమ్మ మీరెవరు ఈ రాత్రి వేళ ఏం పని మీద వచ్చారు అని అడిగారు వారు తమ యజమాని గుర్రాన్ని గుర్తించి మరింత ఆశ్చర్యపోయారు పంచకళ్యాణిని ఎక్కి ఎవరో కులీనురాలు వచ్చిందని విని దేవవర్మ అయోమయంలో పడి చూడవచ్చి మాలావతిని చూసి నిర్ఘాంతపోయాడు మాలావతికి మాత్రం తన విచారమంతా పోయినట్టు అనిపించింది నన్ను ఎక్కడికి చేర్చాలో పంచకళ్యాణి నిర్ణయం చేసింది నేనిక ఇక్కడే ఉండిపోతాను అన్నది ఆమె దేవవర్మ వెంటనే పురోహితుణ్ణి పిలిపించి ఆమెను వివాహమాడేశాడు మాలావతి కోసం ఆ రాత్రులల్లా వెతికారు మన్నాడల్లా వెతికారు మన్నాడు సాయంకాలం జరిగిన సంగతి సుప్రతిష్ఠుడికి తెలియవచ్చేసరికి మా లావతి పిండి అయ్యే పోయింది తన అల్లుడు పేదవాడు అనిపించుకోవడం ఇష్టం లేక ఆయన తన కుమార్తెకు తన ఆస్తిలో సగం ఇచ్చేశాడు కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి